హలో అండి, అందరికీ నమస్తే. చందమామ కథల్లో ఈరోజు కథ జ్ఞానోదయం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తుండగా బోధిసత్వుడు కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడు ఉండేవాడు. యుక్త వయసు రాగానే రాజు సత్యదేవుణ్ణి యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంభులాదేవి అపురూప సౌందర్యవతి. దురదృష్టవశాత్తు యువరాజుకు భయంకరమైన కుష్ఠవ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటికానాటికి ఎక్కువగా సాగింది. అటువంటి భయంకరమైన వ్యాధి పెట్టుకుని నలుగురి మధ్య ఉండటానికి నామోషి వేసి యువరాజు తండ్రి అనుమతితో నిర్జరారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు. అప్పుడు శంభులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు వద్దని ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె ఏమాత్రం వినలేదు. అరణ్యంలో ఫల సమృద్ధి ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండసాగాడు. శంభులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్తకి పలుదోము పుల్ల నీళ్లు ఇచ్చి, అతను ముఖం కడుక్కున్నాక తినడానికి పళ్ళు ఇచ్చి, తట్ట గుణపము తీసుకొని అడవిలోకి వెళ్ళింది. పళ్ళు కందమూలాలు తెచ్చేది, కొలం నుంచి నీరు తెచ్చేది, భర్త చేత స్నానం చేయించేది, తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను భోజనం చేసేది. ఈ విధంగా ఆమె అహోరాత్రులు భర్తను కనిపెట్టుకొని ఉండేది. ఒకనాడు ఆమె పళ్ళ కోసమని కొత్త వైపుగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకు ఒక కొండ కోన కనిపించింది. ఆ కోనలో కోనేరు ఒకటి ఉంది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చేయబుద్ధి పుట్టింది. ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు ఛాయతో ప్రకాశించసాగింది. ఈ సంగతి ఆమె గమనించలేదు. కానీ ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతకుడొకడు ఆమెను చూసి నిర్ఘంతపోయి ఆగాడు. వాడు ఆమెను తన గూడెమునకు రమ్మని, తనను పెళ్ళాడమని బతిమాలాడు. ఆమె దారికి అడ్డు నిలబడి కథనివ్వలేదు. అది చూసి శంభులాదేవి, ఊరి పాపాత్ముడా, నాశనమైపోతావు అంటూ బిందులో నీరు వాడి మీద చల్లింది. పిడుగు దెబ్బ తిన్నవాడిలాగా వాడు పడిపోయాడు. కిరాతకుడి బెడద వదిలించుకొని నీరు పళ్ళు తీసుకొని పర్ణశాలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భర్త ఇంత ఆలస్యమైందేం అని అడిగాడు. శంభులాదేవి జరిగిందంతా చెప్పింది. కానీ భర్త నమ్మక, ఆడవాళ్ళు ఏందైనా కల్పించగలరు, ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అన్నాడు. స్వామి, నేను చెప్పేది సత్యమే, సత్యమైతే మీ వ్యాధి ఈ నీటితో నయమైపోవాలి అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది. వెంటనే ఇంద్రజాలంలాగా అతని వ్యాధి తుప్పరాలినట్టు రాలిపోయింది. అతని శరీరం కూడా బాగా బంగారంలాగా మెరవసాగింది. తన భార్య పాతివేత్యం కంటే తనకు వ్యాధి నయమైందన్న విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధాని నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడిది చేసి తన రాకను గురించి తండ్రికి కబురు చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్రచామరాలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి తన కుమారుడికి స్వాగతం చెప్పాడు. యువరాజు వ్యాధి నయం కావడానికి గాను, సహాయపడినందుకు, అతనితో సమంగా అరణ్యవాసం చేసినందుకు గాను శంభులాదేవికి పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తర్వు జారీ చేశాడు. తాను వానప్రస్థానం స్వీకరించి సత్యసేవుడికి రాజ్యాభిషేకం చేశాడు. తండ్రి ఉత్తర్వును అనుసరించి సత్యసేనుడు శంభులాదేవిని పట్టపురాణిగా చేసుకున్నాడే కానీ ఆమె పట్ల పూర్తి ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువ కాలం గడుపసాగాడు. భర్త అనాదరణ వల్ల, సవతుల ఈర్ష వల్ల శంభులాదేవి చిక్కి శల్యమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు మామగారు శంభులాదేవి ఇంటికి భోజనానికి వచ్చారు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి, ఎందుకట్లా కృశించిపోతున్నావు అని అడిగాడు. భర్త ఆదరణ లేని భార్య ఇంకెట్లా ఉంటుంది అన్నది శంభులాదేవి. ముసలిరాజు జరిగిందంతా విని సత్యసేనుణ్ణి పిలిచి, నాయన, కృతజ్ఞత కంటే మహాపాతకం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువ్వు మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట ఉండి రాత్రి బవళ్ళు నీకు సేవ చేసి చివరకు నీ వ్యాధి కూడా అనయం చేసిన భార్యను
రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా? ఈ రాజ్యాలు వైభవాలు ఎవరికైనా లభిస్తాయి, కానీ పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికే గాని లభించదు. కనుక శంబులాదేవిని అనాదరణతో చూడకు, అందువల్ల నష్టపడేది నువ్వే అని బోధించాడు. సత్యసేనుడు జ్ఞానోదయం కలిగిన వాడై భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెకు తనపైన తన ఇతర భార్యలపైన అంతులేని అధికారాలిచ్చి ఆమెను ఆదరంతో చూస్తూ కాలం గడిపాడు. కథ సమాప్తం. తరువాతి కథ విశ్వాసపాత్రుడు. లవరాజు అనే ఒక ధనికుడి ఇంట శరభుడు అనే నౌకరు ఉండేవాడు. వాడికి పుట్టడి చెవుడు. లవరాజు వాడికి ఏదైనా పని చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా అరిచి మరీ చెప్పవలసి వచ్చేది. ఇంత చేసిన వాడు చెప్పినది ఒకటైతే మరొకటి చేసుకుంటూ వచ్చేవాడు. లవరాజు కొడుకు కామరాజుకు శరభుడంటే గిట్టేది కాదు. అతడు అప్పుడప్పుడు తండ్రితో ఆ చెవిటి మేళంతో ఏ చిన్న పని చెప్పాలన్నా గట్టిగా అరవవలసి వస్తుంది. వాడేం మనకు ఊరికనే పని చేయడం లేదు కదా, అలాంటప్పుడు వాడిని తీసేసి మరొకరిని పనులు పెట్టుకోవడం బాగుంటుంది అనేవాడు. లవరాజు అందుకు ఒప్పుకోక చెవిటి వాడైనా వాడు చాలా నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. ఎంతో కాలంగా మనల్నే నమ్ముకొని బతుకుతున్నవాడు. అందువల్ల వాణ్ణి పనిలో నుంచి తొలగించటం భావ్యం కాదు అనేవాడు. నిజానికి శరభుడు కామరాజు పట్ల కూడా వినయ విధేయతలతోనే ఉండేవాడు. అయినా కామరాజుకు వాణ్ణి చూస్తేనే వాళ్ళు మండిపోయేది. ఎలాగైనా వీలు చిక్కినప్పుడల్లా వాణ్ణి పనిలో నుంచి తీసివేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకసారి లవరాజు భార్య సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఇంటి బాధ్యత అంతా కొడుకు అప్పచెప్పాడు. శరభుణ్ణి తొలగించడానికి అంతకన్నా మంచి అవకాశం రాదనుకున్న కామరాజు తండ్రి వెళ్ళిన మర్నాడే వాణ్ణి పనిలో నుంచి తీసేశాడు. తన తప్పేమిటో, నౌకరి ఎందుకు పోయిందో శరభుడికి అర్థం కాలేదు. కానీ కామరాజు పెద్ద కోపదారి మనిషి అన్న సంగతి వాడికి తెలుసు. ఆ కారణంగా వాడు చిన్న యజమానిని ఏమీ ప్రశ్నించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శరభుడు గ్రామంలో మరెక్కడైనా నౌకరీ దొరుకుతుందేమో అని ప్రయత్నించాడు. కానీ ఎవ్వరూ వాడికి పని ఇవ్వకపోగా, ఒరే నీకు అసలే బ్రహ్మచెవుడు, దానికి తోడు దొంగబుద్ధి కూడా అలవాటైనట్టుంది, అందుకే కామరాజు నిన్ను పని మాన్పించాడు అనసాగారు. నౌకరీ పోయిందానికన్నా దొంగబుద్ధి అన్న మాటలు శరభుణ్ణి చాలా బాధపెట్టాయి. కామరాజు తన మీద ఏదో దొంగతనం అంటగట్టాడని వాడికి అర్థమైంది. ఎక్కడా స్థిరమైన పని దొరక్కపోవడంతో వాడు రోజువారీ కూలీ నాలీ చేసుకుని బతకసాగాడు. ఒకనాడు వాడు బారెడు పొద్దెక్కిన సమయంలో వీధిన పోతుండగా పక్క సందులో నుంచి రెండు ఆంబోతులు ఎద్దులు ఒకదాన్నొకటి కుమ్ముకుంటూ రంకెలు వేస్తూ వీధిలోకి వచ్చినాయి. అదే సమయంలో కామరాజు కొడుకు 5 ఏళ్ల వాడు బడికిపోతూ వీధిలో మలుపులో వాటికి తారసపడ్డాడు. ఆంబోతుల పోరు చూసి భయంతో ఇళ్ల అరుగులు ఎక్కిన కొందరు పిల్లలు వాడిని చూసి అయ్యో పాపం కామరాజు కొడుకు అంటూ కేకలు పెట్టారే తప్ప ఒకళ్ళైనా వాణ్ణి కాపాడేందుకు అరుగు దిగి ముందుకు రాలేదు. కొంచెం దూరంలో ఉండి ఇది చూసిన శరభుడు పరుగున పోయి ఆంబోతు కాళ్ల కింద పడనున్న కామరాజు కొడుకును భుజానకెత్తుకుని దాపలోనున్న ఇంటి వీధి వాకిలి మిట్లెక్కుతూ కాలు జారి కింద పడ్డాడు. ఆ పాటకు కామరాజు కొడుకేం దెబ్బలు తగలలేదు, కానీ శరభుడి కాలు బెనికింది. తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న విన్న కామరాజు రొప్పుతూ రొక్కుతూ అక్కడికి వచ్చి బాధతో మూలుగుతున్న శరభుణ్ణి పక్కనే నిలబడి ఉన్న కొడుకును చూశాడు. ఆబోతులు రెండు ఇంకా పోట్లాడుకుంటూనే పక్క సందులోకి పరిగెత్తి వెళ్ళిపోయాయి. అక్కడ చేరిన జనం చెప్పగా జరిగిందేంటో తెలుసుకున్న కామరాజు శరభుణ్ణి భుజాలు పట్టుకుని ఎత్తి మెట్ల మీద కూర్చోబెట్టి, ఒరే నే చెప్పిందేమిటో నీకు వినపడదు, అయినా పర్వాలేదు, నీది దొంగబుద్ధి అన్నమాట అబద్ధం, నాది కపట బుద్ధి అన్నమాట నిజం. పనిలో నుంచి తీసేశానన్న కోపం లేకుండా నువ్వు ప్రాణానికి తెగించి నా కొడుకును కాపాడావు, నువ్వెంతటి విశ్వాసపాత్రుడివో ఈ క్షణంలో నాకు తెలిసింది అని నడవలేని శరభుణ్ణి 2 మనుషుల సాయంతో తన ఇంటికి తీసుకుపోయాడు కామరాజు. 2 రోజుల తర్వాత లవరాజు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరుతూనే అతడి కంటపడిన దృశ్యం లవరాజుకు
ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కుంటుతూ నడుస్తున్న శరభుణ్ణి కామరాజు చేయి పట్టుకుని వీధి వాకిలికేసి తీసుకువస్తున్నాడు. ఏం జరిగింది, వీడికి చేయి ఆసరా ఇచ్చి నడుపుతున్నావు, మనం వీడి చెవిటితనంతో వేగలేకుండా ఉంటే కుంటితనం కూడానా అన్నాడు లవరాజు. శరభుడు చెవిటి కుంటి అయితే మాత్రం ఏం నానా, వాడికి మన కుటుంబం పట్ల ఎంత విశ్వాసం అంటూ కామరాజు జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తన మనవడికి ప్రమాదం తప్పిపోయినందుకు, తన కొడుకున్న కోపం పోయినందుకు లవరాజు చాలా సంతోషించాడు. కథ సమాప్తం.